హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఒక నేమ్ లోపల వీడియోని ఎలా ప్లే చేయాలో నేర్చుకుందాం అర్థం కాలేదు కదా అయితే ముందుగా మనం ఒక వీడియోని చూసేద్దామా ఫ్రెండ్స్ చూశారు కదా ఇలాంటివి మనం మూవీస్ టైటిల్స్లో చూస్తూ ఉంటాం కదా అయితే ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా మీ పేరులో మీ వీడియో రావాలంటే ఏం చేయాలో చాలా ఈజీగా స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో నేర్చుకుందాం దీనికోసం ముందుగా మనం ప్లేస్టోర్ నుంచి కైన్ మాస్టర్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది కైన్ మాస్టర్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ త్రీ సర్కిల్స్ కనిపిస్తున్నాయి చూడండి ఈ త్రీ సర్కిల్స్లో పెద్ద సర్కిల్లో ప్లస్ ఎంబుల్ ఉంది చూడండి దీని మీద మన ఫింగర్తో టచ్ చేయాలి అలా టచ్ చేసినప్పుడు మనకి త్రీ రేషియోస్ అనేవి కనిపిస్తున్నాయి వీటిలో ఫస్ట్ వన్ చూడండి సిక్స్టీన్ ఇస్టు నైన్ అని ఉంది కదా దీని మీద మన ఫింగర్తో టచ్ చేయాలి అలా టచ్ చేయడం ద్వారా మీడియా బ్రౌజర్లోకి అది మనల్ని తీసుకెళ్తుంది ఈ మీడియా బ్రౌజర్లో మనం ఫోన్తో తీసుకున్న ఫొటోస్ కానీ లేదా వీడియోస్ కానీ లేదా మనం ఏవైతే డౌన్లోడ్ చేసుకున్నావో అవన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అయితే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఒక బ్యాక్గ్రౌండ్ని తీసుకోవాలి దానికోసం ఫస్ట్ ఆప్షన్ చూడండి బ్యాక్గ్రౌండ్ అని ఉంది దాని మీద మన ఫింగర్తో టచ్ చేయాలి అలా టచ్ చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ చూడండి రకరకాల బ్యాక్గ్రౌండ్స్ అనేవి కనిపిస్తాయి వీటిలో నుంచి మనం బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోవాలి దానికోసం ఈ బ్లాక్ కలర్ మీద ఫింగర్తో ఒకసారి టచ్ చేయాలి ఆ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అనేది చూడని కింద మనకి వచ్చేసింది ఆ తర్వాత మనం రైట్ సైడ్ పైన చూడండి చిన్న సర్కిల్ ఉంది ఆ చిన్న సర్కిల్ టిక్ మార్క్ ఉందా ఆ టిక్ మార్క్ మీద మన ఫింగర్తో ఒకసారి టచ్ చేయండి సో ఆ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అనేది కిందకు వచ్చేసింది ఇప్పుడు ఈ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ మీద మనం ఫింగర్తో ఒకసారి టచ్ చేయాలి అలా చేస్తే అది ఎల్లో కలర్లో సెలెక్ట్ అవుతుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ బ్యాక్గ్రౌండ్ని మనం ఎంతైతే వీడియో డ్యూరేషన్ ఉంటుందో ఎంత వీడియో చేయాలనుకుంటున్నామో అక్కడ వరకు దీన్ని డ్రాగ్ చేయాలి దానికోసం మనం ఈ ఎల్లో కలర్ చూడండి దీని మీద ఎలా ఫింగర్తో టచ్ చేసి దీన్ని మనం డ్రాగ్ చేస్తున్నాం అలాగే పట్టుకోవాలి వదలకుండా అలాగే పట్టుకుని దీన్ని కొంచెం లాగుతూ ఉండాలి అప్పుడు ఇది వీడియో లెంత్ అనేది పెరుగుతుంది చూసారా సో ఆ తర్వాత మనం ఏం చేయాలి సెలెక్షన్ పోవాలి అంటే ఎల్లో కలర్ పోవాలి అంటే రైట్ సైడ్ పైన చిన్న టిక్ మార్కుని చూడండి సర్కిల్లో చిన్న సర్కిల్లో దాని మీద మనం టచ్ చేయాలి అప్పుడు ఎల్లో కలర్ సెలక్షన్ పోతుంది ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే సో ఒక నేమ్ని అయితే మనం తీసుకుందాం నేను ఈరోజు రన్ అంటే పరిగెత్తడం కదా రన్లో అంటే రన్ అనే నేమ్లో పరిగెత్తే వీడియోని నేను చూపించాలనుకుంటున్నాను దానికోసం మనం ఫస్ట్ ఏం చేయాలంటే రన్ అనే నేమ్ని మనం ఇక్కడ తీసుకురావాల్సి వస్తుంది దానికోసం లేయర్ అనే ఆప్షన్ ఉందా ఈ లేయర్ మీద మన ఫింగర్తో ఒకసారి టచ్ చేయాలి అప్పుడు మనకి మీడియా ఎఫెక్ట్ ఓవర్లే టెక్స్ట్ హ్యాండ్ రైటింగ్ ఉంది కదా వీటిలో మనం టెక్స్ట్ మీద టచ్ చేయాలి ఆ టెక్స్ట్ మీద టచ్ చేస్తే కీబోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది ఇప్పుడు నేను ఆర్ ఆర్యుఎన్ రన్ అనే నేమ్ని మనం టైప్ చేసి ఓకే అనే ఓర్డ్ని మనం టైప్ చేసి ఓకే మీద టచ్ చేయాలి అది అప్పుడు మనకి కైన్ మాస్టర్లోకి వచ్చేస్తుంది ఇక్కడ చిన్న యారో ఉంది కదా అంటే కరువుడు యా కాకుండా ఓకే స్ట్రైట్ యా చూడండి ఈ ఆరో మార్క్ని పట్టుకుని దీన్ని ఇలా వదలకూడదు అలాగే పట్టుకుని దీన్ని డ్రాగ్ చేయాలి లాగుతూ ఉండాలి అప్పుడు పెద్దది అవుతుంది సో నాకు ఇది ఈ లెటర్స్ చాలా సన్నగా ఉన్నాయి కొంచెం లావుగా అవ్వాలంటే ఒక చూడండి రైట్ సైడ్లో ఏఏ అని ఉందా క్యాపిటల్ ఏ స్మాల్ ఏ కత్తెరికి లెఫ్ట్ సైడ్లో దాని మీద మనం ఫింగర్తో టచ్ చేయాలి అంటే మనం ఫోన్ చూస్ చేసుకోవచ్చు నేను ఫస్ట్ ఇది ఆండ్రాయిడ్ అని ఈ ఆండ్రాయిడ్లో కొంచెం పైకి జరుగుతూ వెళ్తే రోబోటో బ్లాక్ ఉంది కదా నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను రోబోటో బ్లాక్ మీద ఫింగర్తో టచ్ చేయాలి ఆ తర్వాత పైన రైట్ సైడ్ చిన్న సర్కిల్లో టిక్ మార్క్ ఉందో దాని మీద టచ్ చేయండి సో చూడండి ఇప్పుడు ఎంత లావుగా వచ్చిందో నేను ఇంకా దీన్ని పెద్ద చేయాలనుకుంటున్నాను ఏం చేయాలి ఆరో మార్క్ మీద పట్టుకొని వదలకుండా ఇలా డ్రాగ్ చేయాలి లాగుతూ ఉండాలి అప్పుడు మనకి ఇలా వస్తుంది సో సెలెక్షన్ పోవాలంటే ఏం చేయాలి మళ్ళా రైట్ సైడ్లో చిన్న సర్కిల్ని చూడండి దాని టిక్ మార్క్ ఉంది దాని మీద మనం ఫింగర్తో టచ్ చేయాలి అలా టచ్ చేసినప్పుడు ఆ సెలక్షన్ పోతుంది అనమాట సో ఈ రన్ అనేది ఎంత ఎంతుంది ఎల్లో కలర్లో చూపిస్తుంది చూడండి చిన్నగానే ఉంది సో ఈ వీడియో మొత్తం రావాలంటే ఏం చేయాలి ఈ రన్ మీద టచ్ చేసే ఫింగర్తో దీని ఏం చేయాలి అంటే వదలకుండా ఫింగర్తో పట్టుకొని రైట్ సైడు లాగుతూ వెళ్ళాలి డ్రాగ్ చేయాలి ఎక్కడి వరకు మనకి వీడియో ఎంత అయితే కావాలో అంతవరకు డ్రాక్ చేసి వదిలేసి పైన చిన్న సర్కిల్లో టిక్ మార్క్ మీద మన ఫింగర్తో టచ్ చేయాలి అలా టచ్ చేస్తే మనకు ఆ సెలక్షన్ పోతుంది ఇప్పుడు వీడియోకి ఫస్ట్లోకి రావాలంటే ఏం చేయాలి ఈ లెఫ్ట్ సైడ్ రివర్స్ ప్లే బటన్ ఉంది కదా ఆమె టచ్ చేస్తే వీడియోకి ఫస్ట్లోకి వచ్చేస్తాం ఇప్పటి వరకు మనం నేమ్ సెలెక్ట్ చేసుకున్నాం మరి నేమ్లో ఒక వీడియో రావాలి కదా దానికోసం మరలా మనం ఈ పెద్ద సర్కిల్లో లేయర్ మీద టచ్ చేయాలి అలా టచ్ చేసిన తర్వాత పైన మీడియా అని కనిపిస్తుంది కదా ఆ మీడియా మీద మరలా మనం టచ్ చేయాలి అలా టచ్ చేసిన తర్వాత నేను ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నానో ఆ వీడియోస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి వీటిలో నేను లాస్ట్ వన్ నేను సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసిన తర్వాత ఇలా రన్ అనే నేమ్ మీద పైన వచ్చి ఈ వీడియో చేరుతుంది మరి ఇది స్క్రీన్ అంతా సరిపోవాలంటే నేను నా ఫింగర్తో సరిగ్గా అడ్జస్ట్ చేయొచ్చు చేయలేకపోవచ్చు కానీ మీకు చిన్న చెప్తాను దాని ద్వారా ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట పైన చూడండి ఒకసారి రైట్ సైడ్లో సిజర్ కత్తిరి సింబల్ పక్కన ఒక ట్రా ఇది రెక్టాంగిల్ కదా రెక్టాంగిల్ సింబల్ మీద టచ్ చేయండి వాటిలో ఓఎఫ్ఎఫ్ ఆఫ్ తర్వాత వైట్గా ఉంది ఆ వైట్ దాని మీద మనం ఫింగర్తో టచ్ చేస్తే అది స్క్రీన్ సరిగ్గా ఫిట్ అయిపోతుంది అన్నమాట ఓకేనా ఆ తర్వాత మనం పైన చిన్న సర్కిల్ టిక్ మార్క్ని ఫింగర్తో టచ్ చేస్తే అది మనకి ఓకే అవుతుందనమాట సో ఓకే అయిపోయాను మరి ఏది రన్ అనేది కనిపించడం లేదు కదా ఓకే ఇప్పుడు ప్లే చేసి చూద్దామా ఓన్లీ పరిగెడుతూ ఉన్నారు రన్ అనేది ఏం కనిపించట్లేదు ఇప్పుడు ఏం చేద్దామంటే వీడియోకి ఫస్ట్లోకి వచ్చేసి వీడియో మీద టచ్ చేయాలి గుర్తుపెట్టుకోండి వీడియో మీద టచ్ చేస్తే అది సెలెక్ట్ అవుతుంది సెలెక్ట్ అయిన తర్వాత రైట్ సైడ్లో ఈ ఆప్షన్స్ పైకి జరుపుతూ వెళ్ళండి ఇలా జరుపుతూ వెళ్ళినప్పుడు మీకు బ్లెండింగ్ బిఎల్ఈ అండ్ డిఐఎన్జి బ్లెండింగ్ అనే ఆప్షన్ వస్తుంది దాని మీద మీరు ఫింగర్తో ఒకసారి టచ్ చేయండి అలా టచ్ చేసినప్పుడు మనకి నార్మల్ ఉంది ఓవర్లే ఉంది కానీ ఇవేమి వద్దు థర్డ్ ఆప్షన్ చూడండి మల్టీప్లై ఉందా ఈ మల్టీప్లై మీద మన ఫింగర్తో టచ్ చేస్తే అది సెలెక్ట్ అవుతుంది ఓకేనా చూసారు ఇప్పుడు రన్ అనే నేమ్ కనిపిస్తుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే పైన చిన్న సర్కిల్లో టిక్ మార్క్ మార్కుంక దాని మీద టచ్ చేస్తే అది ఓకే అవుతుంది ఓకే ఒకసారి ఒకసారి మనం వీడియో ప్లే చేసి చూద్దామా ప్లే చేయడం కోసం ఏం చేయాలి ఈ పెద్ద సర్కిల్లో రైట్ సైడ్లో ప్లే బటన్ చూడండి ఈ ప్లే బటన్ మీద మనం ఒకసారి ఫింగర్తో టచ్ చేయాలి చూసారా ఫ్రెండ్స్ రన్ అనే ఓడ్లో రన్ చేస్తున్న మనుషులు వెళ్తున్నారు సో ఈ విధంగా మనం మన నేమ్ని క్రియేట్ చేసుకొని మన నేమ్లో మనం కనపడేలాగా మన వీడియో కూడా సెట్ చేసుకోవచ్చు ఇలా అంతా అయిన తర్వాత చాలామంది అడుగుతున్నారు ఎలా సేవ్ చేసుకోవాలి అని రైట్ సైడ్లో పెద్ద సర్కిల్ ఉందా ఈ పెద్ద సర్కిల్ పైన ఒక యా మార్క్ కొంచెం చిన్న బాక్స్లో పైకి చూపిస్తే ఒక యా మార్క్ ఉన్నది దీని మీద ఫింగర్తో టచ్ చేయాలి ఓకేనా అలా టచ్ చేస్తే మనకి ఎక్స్పోర్ట్ అండ్ షేర్ అనేది వస్తుంది ఇందులో మనం ఫ్రేమ్ రేట్ రైట్ సైడ్లో ఫ్రేమ్ రేట్ ఉంది అది ఎప్పుడు తట్టి పెట్టుకోండి బాగా వస్తుంది ఈ లెఫ్ట్ సైడ్లో రిజల్యూషన్ ఎఫ్హెచ్ అంటే ఫుల్ హెచ్డిగా ఉంటుంది చాలా క్లారిటీ ఉంటుంది హెచ్డి అంటే కొంచెం క్లారిటీ తగ్గుతుంది ఎస్టీ అంటే మరీ తగ్గుతుంది కానీ నేనైతే హెచ్డి పెట్టుకోమని చెప్తాను ఓకేనా మన ఫోన్కి హెచ్డి సరిపోతుంది ఆ తర్వాత కింద చూడండి ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది ఈ ఎక్స్పోర్ట్ బటన్ మీద మనం ఒకసారి ఫింగర్తో టచ్ చేస్తే ఈ వీడియో అనేది సేవ్ అయిపోతుంది